सीएम जगन अध्यक्षतन राष्ट्र कैबिनेट समावेश जरगनुंदी सचिवालय में 11 गंटलकु भेटी कानुंदी समावेश में पल कीलक अंशालपै चर्चिंचुन्नट्लु तेलुस्तुंदी రహదారులు భవనాల శాఖకు చెందిన ఆస్తుల బదలాయించే అంశంపై ప్రతిపాదనలు చేయనట్లు సమాచారం. అలాగే ఏపీ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు సంబంధించి కూడా చర్చ జరగనుంది. కేంద్ర సహకారంతో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక కారిడార్లకు పోర్టులకు అనుసంధానంగా ఈ లాజిస్టిక్ పార్కులను రాష్ట్రంలో ఏర్పాటు చేసి అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. జాతీయ విద్యా విధానం ఏపీలో ఎలా అమలు చేయాలనే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి శివ లైట్ ఫర్ అందిస్తారు. శివ, చూసుకుంటే గనక దాదాపుగా తర్వాత ప్రతి బుధవారం 15 రోజులకు ఒకసారి కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని చెప్పి కూడా మొదట భావించారు. కానీ కొన్ని కారణాల రీత్యా ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో కూడా కేబినెట్ మీటింగ్ దాదాపుగా నెల రోజులకు ఒకసారి జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నంబర్ వన్ లో మరికొద్ది సేపట్లో అంటే 11 గంటలకు ఏపీ కేబినెట్ మీటింగ్ కాబోతుంది. ప్రధానంగా రహదారులు భవనాల శాఖకు సంబంధించి నిధుల బదలాయింపు, రహదారులకు సంబంధించి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. 4000 కోట్ల రూపాయలకు సంబంధించిన కార్పొరేషన్ నిధులను బదలాయింపు సమావేశం జరగబోతా ఉంది. కేంద్రానికి సంబంధించి విశ్వవిద్యాలయం, కేంద్ర విద్యాలయాలకు సంబంధించి నాడు నేడు సమీక్ష, మార్పులు చేర్పులు, అలాగే ఆక్వా సాగు రంగానికి సంబంధించి ఫిష్ సాగు చేస్తున్న వారికి మెరుగైన ప్యాకేజీలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, అలాగే ఈ నెల 13వ తేదీన విశాఖపట్నంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు. ఆ రోజు టీటీడీ నిర్మాణం చేపట్టిన దేవాలయాన్ని ప్రారంభిస్తున్నారు. అదే రోజు నుంచి అక్కడ తన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించే అంశాన్ని కూడా ఈ రోజు కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే ఇటీవల కాలంలో ఒలింపిక్స్ కు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పతకాలు సాధించిన వారికి ప్రత్యేకమైన నజరానాలు ప్రకటించాలని చెప్పి కూడా కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే పీవీ సింధు సచివాలయం మొదటి బ్లాక్ చేరుతుంది. మరికొద్ది సేపట్లో కేబినెట్ భేటీకి ముందుగానే ఆమె జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పీవీ సింధుని ప్రత్యేకంగా కూడా అభినందించబోతున్నట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా కేబినెట్ భేటీకి సంబంధించి అనేక అంశాల మధ్య చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థికమైన నిధులకు సంబంధించి ప్రత్యేకమైన ఒక కార్పొరేషన్ ని ఏర్పాటు చేసే అంశాన్ని కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కుమార్ రైట్, థ్యాంక్ యూ శివా.